స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బుల్టన్ల హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు కోసం నంద్యాల ప్రధాన అందులను నడుచుకుంటూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ యువ నాయకుడు సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి. ఆలగడ్డ పట్టణంలో మోటార్ బైక్ దొంగతనాలు చేస్తున్న నిందితుడు అరెస్ట్. 9 వాహనాలు స్వాధీనం. జిల్లా ఎస్పీ వెల్లడి. ఓటు నమోదు కేంద్రాలు ఏర్పాటు మార్పులు చేర్పులు. కొత్త ఓట్లు నమోదు చేయించుకోండి. ఎన్నికల అధికారి అనురాధ వెల్లడి. కృష్ణా జలాల పునఃపంపిణీపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చీకటి చట్టం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రస్తుత కరువు పరిస్థితులపై రైతులతో ముఖాముఖి. నంద్యాల విద్యుత్ కార్యాలయంలో సిటీ మీటర్ ఏఈగా రామసుబ్రహ్మణ్యం బాధ్యతలు అభినందనలు తెలిపిన సిబ్బంది. కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ నెల 27న సంతాన వ్రత పూజ. చంద్రబాబు నాయుడు బెయిల్పై బయటకు రావడంతో నంద్యాల ప్రథమ నందులను నడుచుకుంటూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ నాయకుడు సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేయడంతో త్వరగా బయటికి రావాలని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చంద్రబాబు బయటకు వస్తే ప్రథమ నందులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తాను అని ఆ స్వామివారిని వేడుకోవడంతో చంద్రబాబు బయలుపై బయటికి రావడంతో ముందుగా ఆంజనేయ స్వామికి 108 కొబ్బరికాయలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు తులసిరెడ్డి ముక్కోడిని తీర్చుకోవడానికి తులసిరెడ్డి కార్యకర్తలు నాయకులు కలిసి ర్యాలీతో నంద్యాల పట్టణంలోని ప్రథమ నంది దేవస్థానం స్వామివారికి అభిషేకం పూజలు నిర్వహించి భక్తులకు అల్పాహారం పంపిణీ చేశారు. అనంతరం నవనందులను నడుచుకుంటూ ప్రతి దేవాలయంలో అభిషేకాలు పూజలు నిర్వహిస్తూ 108 టెంకాయలు సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది తులసిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేయడం చాలా బాధాకరమని చంద్రబాబు త్వరగా బయటికి రావాలని నంద్యాలకు ప్రసిద్దైన 9 నవనందులలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తాను అని ఆ రోజు దేవుని వేడుకోవడంతో దేవుని దయవల్ల చంద్రబాబుకు బెయిల్ రావడం జరిగిందని ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో ముక్కోడి తీర్చుకోవడం జరిగిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాంశు, అంతే.
पार्टी अध्येता चंद्रबाबु नायडु गारु मध्यंतर बेल पैन विद्यालय सदर्भंग मित्र सेवर नवनंदकू तिंदा मोक्न अंदक आ मुक् भाग में अंदर नवनंद तिंतरकाल आज आयु राज बाग उ रेवेल इवे ना प्रभुत्व स्थापन चेयरने दाखर प्रयुक्त कार्यकर्ता पनी चेयरने ఆలగడ్డ టౌన్ లో పార్కింగ్ చేసిన వాహనాలను దొంగతనం చేయడంతో బాధితులు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దొంగలు పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ ఆదేశాల మేరకు ఆలగడ్డ డీఎస్పీ పర్యవేక్షణలో రాబడిన సమాచారం మేరకు ఆలగడ్డ వెలుపలగల పీవీఎస్ఆర్ గోడౌన్ దగ్గర ఆలగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో కేపీబీ వెంకటరెడ్డి ఎస్ఐ గారు తన సిబ్బంది సహాయంతో ముద్దాయైన షేక్ దస్తగిరి కడప జిల్లా అను వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఈ కేసులో చోరీ కాపడిన 9 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని కోవెలకుంట్ల జమ్మలమడుగు ప్రొద్దుటూర్ మైదుకూర్ కడపలలో దొంగిలించడం జరిగింది. జిల్లా ఎస్పీ విలేకరుల సమావేశంలో ముద్దాయిని హాజరు పరిచయం జరిగింది. అనంతరం రిమాండ్‌కు తరలించడం జరిగింది. తాబండ సమాచారం మేరకు ఎస్పీ గారి ఆధ్వర్యంలో నాలగడ డిఎస్పీ గారి వెంకటరామయ్య గారు रमेश बाबू सिबंदी अंदर कल बैक अफेंडर शेख दस्तगिरी अभी तालमापुर विलेज पद्दूर मंडल इतना उदय अरेस्ट जी दिन पदको पद मोटर सैकिल रिकवर चेयर जरिए इंपे मन दर कोंट आलगड मिगता चागल मरी इंका मिगता एन वेहिकल मैदूर नागु जमलमड़ प्रतिटूर कड़प एसा बड़ा इवन दील का अवी स्वाधीन पच्चीस जरूरी अरेस्ट रिमांड पंपी पद बैक्स मैं रिकवरी सिबंदी अंदर अदर अभिन ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ముసాయిద ఓటర్ల జాబితాను వెబ్‌సైట్ నందు మీ పేరు సరిచూసుకోవాలని ఎన్నికల అధికారి అనురాధ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన విఎల్ఓలు కేంద్రాలను ఎన్నికల అధికారి పరిశీలించారు. ఈ కేంద్రాలలో ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులు చేయడం జరుగుతుందని పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రాలను పరిశీలించారు. 2024 ముసాయిద ఓటర్ల జాబితా నియోజకవర్గం సంబంధించి 267 పోలింగ్ కేంద్రాల వివరాలను భారత ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ నందు అందుబాటులో ఉంచారని పేర్కొన్నారు. అందరూ ఈ వెబ్‌సైట్ లో తమ పేర్లు ఉన్నాయో లేదా అని సరిచూసుకోవాలన్నారు. పేర్లు లేని పక్షంలో ఫారం 6 దరఖాస్తు చేసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు తప్పకుండా ఓటు నమోదు చేసుకోవాలన్నారు. బిఎల్డిఓ ద్వారానైనా ఆన్లైన్లోనైనా దరఖాస్తు చేసుకోవచ్చని స్పల ఓటు కార్డు తీసుకొని వచ్చినట్లయితే కొంతమందికి ఏదైనా తప్పులు ఉన్నా కూడా వాళ్ళ దీంట్లో ఈ లిస్ట్ ఇది డ్రాఫ్ట్ కదా వాళ్ళ దగ్గర ఉన్న ఓటు కార్డు తోటి దీంతో సరిపోల్చుకోవాలి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఫామ్ మీట్ అప్లై చేయించాలి. ఎన్నికల ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 27 అక్టోబర్న డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయడం జరిగినది. దాని ప్రకారం ఓటర్లందరూ తమ ఓటు కార్డులోని తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు ఏమైనా సవరణలు ఉంటే బిఎల్ఓ కానీ ఎలక్షన్ తహసీల్దార్ కానీ అసిస్టెంట్ ఎలక్టరల్ ఆఫీసర్ కానీ ఎలక్షన్ డ్యూటీకి ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళకి సమాచారం ఇచ్చినట్లయితే తప్పులన్నీ సరిచేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారంగా ఈరోజు రేపు అనగా 4వ తేదీ 5వ తేదీ నవంబర్ నెల మరియు 2వ తేదీ 3వ తేదీ డిసెంబర్ నెలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి ఓటర్లందరూ నంద్యాల నియోజకవర్గంలోని ఓటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. అంతేకాకుండా 18-19 ఇయర్స్ ఓటర్స్ యంగ్ ఓటర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఓటర్ నమోదు అనేది వాళ్ళ ప్రథమ కర్తవ్యంగా ఓటర్లందరూ భావించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ సమీపంలోని బిఎల్ఓను సంప్రదించినట్లయితే కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి తప్పులు సరి చేసుకోవడానికి డెత్ ఓటర్లు ఉన్నట్లయితే సమాచారం ఇచ్చినట్లయితే ఫామ్ 7 ఇచ్చి డిలీషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి నంద్యాల నియోజకవర్గంలోని ఓటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను.
కృష్ణా జలాల పునఃపంపిణీపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చీకటి చట్టం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రస్తుత కరువు పరిస్థితులపై రైతులతో ముఖాముఖి కార్యక్రమం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది. కేసీ కెనాల్ ఎస్ఆర్బిసి ఎల్ఎల్సి హెచ్ఎల్సీలకు ఉన్న నీటి హక్కులలో కోత విధించి ఆ నీటిని తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించే వెసులుబాటును కలిగిస్తూ ఈ చీకటి చట్టం తెచ్చిన పాలకులలో చలనం లేకపోవడాన్ని బొజ్జ తీవ్రంగా విమర్శించారు. పోలవరం నిర్మాణం ద్వారా కృష్ణా జలాలు ఆదా అయ్యి రాయలసీమకు లబ్ధి జరగడం అటుంచి ఈ చీకటి చట్టంతో రాయలసీమకున్న నీటి హక్కులలో మరో 6.5 టీఎంసీల కోత పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొట్లాడుతూ ఉన్నారు కిందికి ఆపేసింటే మళ్ళీ అక్కడ పోలీసులు వచ్చి అంతా కూడా ఇచ్చేస్తారు. మరి అదేవిధంగా శ్రీశైలం డ్యాంలో నీళ్ళు లేవు, తుంగభద్ర డ్యాంలో నీళ్ళు లేవు. అన్నీ ఇవాళ మన పరిస్థితి గందరగోళంగా ఉంది. రేపు మళ్ళీ పునఃపంపిణీ జరిగితే ఇప్పుడున్న ప్రాజెక్టులు ఏం చేయాలి, ఆయకట్టు ఏం చేయాలి? కొత్త ఆయకట్టు లేకపోగా ఉన్న ఆయకట్టుకే నీళ్ళు వచ్చే పరిస్థితి. నంద్యాల విద్యుత్ కార్యాలయంలో సిటీ మీటర్ ఏఈగా రామసుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరించారు. నంద్యాల పట్టణంలోని విద్యుత్ కార్యాలయంలో సిటీ మీటర్ విద్యుత్ శాఖ ఏఈగా రామసుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ యూనియన్ ఎస్సీ ఎస్టీ నాయకులు బాధ్యతలు స్వీకరించిన రామసుబ్రహ్మణ్యం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఈగా నంద్యాలలో రామసుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమని, సుబ్రహ్మణ్యం విధుల పట్ల చాలా సిన్సియర్ వ్యక్తి అని, నంద్యాలకు రావడం అభినందనీయమని వారిని ఘనంగా సత్కరించడం జరిగిందని తెలిపారు. ఈరోజు అనగా మనకు 4/11/23 తేదీన నాకు ఏఈసీటీ మీటర్గా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అదే దాన్నే బేస్ చేసుకొని నేను ఈరోజు 10:45కు ఏఈసీటీ మీటర్గా పదవి బాధ్యత స్వీకరించడం జరిగింది. కాబట్టి నేను ఈ పదవి బాధ్యత స్వీకరించిన సమయంలోనే మన ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ మెంబర్సు కర్నూలు జిల్లా అన్ని సెక్షన్ల నుంచి వచ్చి అభినందించడం జరిగింది. అలాగే ఏఈసు తర్వాత ఏడీఈసు అందరూ వచ్చి అభినందించడం జరిగింది. కాబట్టి నా సేవలను డిపార్ట్మెంట్కు ఇంకా ఎక్కువగా వినియోగిస్తానని అందరికీ మాటిస్తున్నాను. నంద్యాల జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రమైన కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం శుక్రవారం షష్ఠి సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం ప్రసాద వితరణ చేస్తారు. నారాయణ స్వామి మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ కార్తీక సోమవారం ఉదయం 10 గంటల నుండి సంతానం లేని భార్యాభర్తలకు సంతాన వ్రత పూజను ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సహకారంతో కంపమల్ల పుల్లయ్య శర్మ, వీరయ్య శర్మ, ఈవో రామకృష్ణల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు నారాయణ స్వామి తెలిపారు. ఆ
श्री गुरुभ्यो नमः ओम सां सर्वण भवाय नमः श्री वल्ली देवसेन सुब्रमण्य स्वामी टेंपल निस्कोत्तूर पाण्य मंडलम नंद्याल जिला सेवा क्षेत्र में श्री वल्ली देवसेन सुब्रमण्य स्वामी टेंपल इप्पुडु गत 4 సంవత్సరాలుగా సంతాన లక్ష్మీ పూజ వారు చేయడం జరుగుతుంది ఈ కార్తీక మాసం 11 27 నవంబర్ సోమవారం కావడంతో కార్తీక మాసము కృత్తికా నక్షత్రము పౌర్ణమి కావడంతో సంతాన లక్ష్మీ పూజ జరుగుతుంది సంతానం లేని వారు ప్రతి ఒక్కరూ వచ్చి ఆదరయి ఇక్కడ స్వామివారి పాత్ర కృప కావాలని కోరుకుంటున్నాము ఇక్కడ వాళ్ళ ప్రత్యేక ఏర్పాట్లు భోజన సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎమ్మెల్యే రామపాల్ గారి ఆధ్వర్యంలో యువ రామకృష్ణ ప్రధాన అర్చకుడు పుల్లయ్య శర్మ వీరయ్య శర్మ గారి ఆధ్వర్యంలో జరగడం ఇప్పుడు 4వ సంవత్సరము ఇది ప్రతి భక్తులు మాకు దీన్ని సాధరించి తోడుగా ఉండి ప్రతి ఒక్కరూ సాధరించాలని కోరుకుంటున్నాం ఓం సాం శరవణ భవాయ నమః బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చంద్రబాబు కోసం నంద్యాల ప్రధాన అందులను నడుచుకుంటూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ యువ నాయకుడు సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి ఆలగడ్డ పట్టణంలో మోటార్ బైక్ దొంగతనాలు చేస్తున్న నిందితుడు అరెస్ట్ 9 వాహనాలు స్వాధీనం జిల్లా ఎస్పీ వెల్లడి ఓటు నమోదు కేంద్రాల ఏర్పాటు మార్పులు చేర్పులు కొత్త ఓట్లు నమోదు చేయించుకోండి ఎన్నికల అధికారి అనురాధ వెల్లడి కృష్ణా జలాల పునఃపంపిణీపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చీకటి చట్టం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రస్తుత కరువు పరిస్థితులపై రైతులతో ముఖాముఖి నంద్యాల విద్యుత్ కార్యాలయంలో సిటీ మీటర్ ఏఈగా రామసుబ్రహ్మణ్యం బాధ్యతలు అభినందనలు తెలిపిన సిబ్బంది కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ నెల 27న సంతాన వ్రత పూజ ఇది రోజు బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే